హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు కొలంబియా పిల్ల అందరు ఎట్లున్నారు మేమైతే మాస్తున్నాం ఈరోజు కొలంబియాలో పిల్లల వ్యాక్సినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది దానికి వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు అంతా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అందరూ హాస్పిటల్కి వెళ్ళడానికి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము క్యాబ్ వచ్చేసింది హాస్పిటల్ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అంటే దగ్గరే ఉంటుంది కానీ క్యాబ్లో వెళ్ళాల్సి ఉంటుంది ఎంత తీసుకుంటారు అంటే ఒక ట్వెల్వ్ థౌసండ్ పెసోస్ తీసుకుంటారు అంటే మన ఐఎన్ఆర్లో ఒక టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది క్యాబ్ ఛార్జెస్ చిన్నోడైతే మా పప్ప బండి ఎప్పుడు ఎక్కుతాడా అని చూస్తున్నాడు కథ మీకు మన డ్రైవర్ అన్నైతే రూట్ మ్యాప్ ఓపెన్ చేసేసిండు పోదామా మరి చలో మన గూగుల్ తల్లి దెరేచా అండ్ కరీరా అని చెప్తుంది కదా అంటే దెరేచా అంటే స్పానిష్లో రైట్ సైడ్ అనమాట సో రైట్ సైడ్ లైన్లో వెళ్ళండి అని చెప్తుంది కొలంబియా కంట్రీలో బోగట్ట సిటీ అనేది చాలా హైట్లో ఉంటుందండి అంటే సముద్ర మట్టానికి ఒక త్రీ థౌజండ్ ఫీట్ హైట్లో ఉంటుంది సో అంత హైట్లో ఉండడం వల్ల బిల్డింగ్స్ అనేవి ఎక్కువ ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేయరు ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువ ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేస్తే మనకు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి సో ఎక్కడ చూసినా కూడా ఈ సిటీలో బిల్డింగ్స్ అనేవి ఇదే రేంజ్లో మనకి కనిపిస్తుంటాయి హాస్పిటల్కి అయితే వచ్చేసినాము ఇక మన డ్రైవర్ అన్న మా చిన్నోడి రథం అయితే కిందకి దించేస్తున్నాడు ఈ రథం అయితే మాకు ఫుల్ యూజ్ అవుతుంది కొలంబియాలో అంటే ఏడికి పోయినా మా చిన్నోడు నన్ను లగుసెట్టుకోవాలా కథం తీసుకుపోవాలా అంటే ఎత్తుకొని తిరిగే బాధ అయితే తప్పింది నాకు మా పెద్దోడు అయితే హాస్పిటల్కి ఎంటర్ కాకముందే మాస్క్ పెట్టేసుకున్నాడు ఈ స్కూల్కి వెళ్ళడం వల్ల మాస్క్ ఒకటి టిష్యూ యూజేజ్ ఒకటి బాగా అలవాటు అయిపోయింది వీడికి ఈ హాస్పిటల్కి వచ్చేసి టూ రోడ్స్ ఉన్నాయి ఫ్రంట్ సైడ్ ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి మేమైతే బ్యాక్ సైడ్ దిగిపోయి ముందుకు నడుచుకుంటూ వచ్చేస్తున్నాము ఇక హాస్పిటల్ లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము అక్కడ సెక్యూరిటీ చెప్తున్నారు ఎటు పోవాలా ఏం కథ అని చెప్పి ఇక మా బుడ్డిరాజు నిమ్మలంగా కూర్చున్నాడు సూదికిచ్చినాక ఎంత ఏడుస్తాడో ఏమో ఉన్న లైన్ అంతా బిల్డింగ్ ఎంట్రెన్స్ కోసం అన్నట్టు అంటే బిల్డింగ్ లోపలికి ఎవరు ఎంటర్ అయినా కూడా అక్కడ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయించుకొని వెళ్ళాలి సో పైన మనకు వచ్చేసి హాస్పిటల్ ఎంట్రెన్స్ ఉంటుంది ఇక కొలంబియాగా మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేసుకుంటుంది కొలంబియన్ ఐడిని షెడ్యూల్ అంటారు ఇక్కడ సో ఆ షెడ్యూలలో ఉన్న డీటెయిల్స్ అన్ని తను ఎంటర్ చేసేసుకుంటుంది ఇక్కడ ముందుకెళ్తే మనకు లిఫ్ట్ వస్తుంది సో పక్కన కొలంబియన్స్ డైరెక్ట్గా స్కాన్ చేసి వెళ్ళిపోతున్నారు అబ్జర్వ్ చేశారా మీరు అంటే వాళ్ళకి ఆ షెడ్యూల్ అక్కడ స్కాన్ చేయొచ్చు డైరెక్ట్గా సో మనకు అవసరం లేదు మనకు డైరెక్ట్గా పంపించేస్తారు ఇక లిఫ్ట్ అయితే ఎంటర్ అయిపోతున్నాము అందరు కొలంబియా లక్కలే ఉన్నారు ఇడా ఇక వాళ్ళకు సిక్స్త్ ఫ్లోర్ నొక్కుండ్రు జరా అని చెప్తున్నా మా బుడ్డోడైతే బుల్లు ఉడితేలాగా అతుక్కుపోయింది స్ట్రోలర్కి ఆయనకైతే వచ్చేసినాము లోపలికి ఎంట్రీ ఇదే అనమాట కొలంబియాలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా పిల్లలకైతే ఇలా బ్యాండ్స్ వేస్తూ ఉంటారు హ్యాండ్స్కి అంటే ఆ బ్యాండ్కున్న ఒక స్టిక్కర్ మనకి ఇచ్చేసి ఆ బ్యాండ్స్ వాళ్ళ హ్యాండ్కైనా లేదంటే కైనా వేసేస్తారు మళ్ళీ మనం హాస్పిటల్ నుండి ఎగ్జిట్ అయినప్పుడు ఆ స్టిక్కర్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ బ్యాండ్ రిమూవ్ చేస్తారు ఎందుకోసం ఈ స్టిక్కర్స్ ఈ బ్యాండ్స్ ఎందుకేస్తారంటే ఒకవేళ పిల్లలు మిస్ అయినా హాస్పిటల్లో ఎక్కడైనా మిస్ అయినా కూడా ఆ బార్ కొడతా వాళ్ళు ఈజీగా ట్రాక్ చేస్తారన్నమాట ఇక స్టిక్కర్స్ పాకెట్లో పెట్టేసుకోమని మా ఆయనకైతే ఇచ్చేసిన ఎందుకంటే ఆల్రెడీ నేను ఒకసారి హాస్పిటల్కి వచ్చినప్పుడు స్టిక్కర్ బొడగొట్టేసిన సో దానివల్ల మమ్మల్ని బయటికి పంపించడానికి చాలా టైం తీసుకున్నారు అంటే రచ్చరచ వేసిన రు పాస్పోర్ట్ డీటెయిల్స్ షెడ్యూల్ అవన్నీ డీటెయిల్స్ తీసుకున్నారు యాక్చువల్లీ ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నట్టు అంటే దీంట్లో ఓన్లీ పిల్లల వ్యాక్సినేషన్ కోసం అనే కాదు జనరల్ ఫిజిషియన్ ఇంకా పీడియాట్రిషియన్ డెంటిస్ట్ గైనకాలజిస్ట్ అందరు డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సో మేము ఎప్పుడు వ్యాక్సిన్ వేయించాలన్నా ఇదే హాస్పిటల్కి వస్తూ ఉంటాం రెగ్యులర్గా ఇది రిజిస్ట్రేషన్ కౌంటర్ అనమాట అంటే వ్యాక్సినేషన్ ఏం చేయాల్సిన బేబీ డీటెయిల్స్ అన్ని వాళ్ళు ఎంటర్ చేస్తారు ఇక్కడ అంటే బేబీకి షెడ్యూల్ ఉండదు కాబట్టి పాస్పోర్ట్ ఇవ్వమని అడుగుతారు సో పాస్పోర్ట్ తీసుకొని వాళ్ళు డీటెయిల్స్ అని ఎంటర్ చేస్తారు అండ్ ఆల్సో ఇంకా ఇంతకుముందు బేబీకి ఎలాంటి వ్యాక్సినేషన్స్ అయ్యాయి ఏ టైంకి అయ్యాయి అదంతా డీటెయిల్స్ ఫైల్ ఇస్తే వాళ్ళు డీటెయిల్స్ అన్ని వాళ్ళ సిస్టంలో ఎంటర్ చేసేసుకుంటారు అండ్ ఇక్కడ పేరెంట్స్కి కూడా షెడ్యూల్ అడుగుతారు షెడ్యూల్ అండ్ పాస్పోర్ట్ రెండు వాళ్ళు తీసుకొని డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకుంటారు కొలంబియా నవ్వు హెయిర్ స్టైల్ అయితే భలే ఉంది కదా ఇక డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేసుకుంది మనని కొలంబియాలో బర్త్ వ్యాక్సిన్ నుంచి ఫైవ్ ఇయర్స్ వ్యాక్సిన్ వరకు కొన్ని ఫ్రీగా ఇస్తారు కొన్నిటికి ఛార్జ్ చేస్తారు అంటే వ్యాక్సిన్ బట్టి ఛార్జ్ ఉంటుంది కొన్ని వ్యాక్సిన్స్కి అయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ పెసోస్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఒక త్రీ థౌజండ్ లేదంటే టూ ల్యాక్ పెసోస్ అంటే ఫోర్ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఇప్పుడు మా బుడ్డోడి వ్యాక్సినేషన్కి టూ ల్యాక్ పెసోస్ ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీలో ఫోర్ థౌసండ్ రూపీస్ అనమాట యాక్చువల్గా నేను ఫ్రీగా అవుతుందని ఎక్స్పెక్ట్ చేసిన కానీ ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారంట మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేసి వేరే హాస్పిటల్లో ఇన్సూరెన్స్ కార్డ్ పైన ఫ్రీగా అవుతుందని చెప్తుంది ఆమె సో దానివల్ల మేము వేరే హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు ఈరోజు వ్యాక్సినేషన్ డే అంట అందుకని హాస్పిటల్ ఏదో డెకరేషన్ చేసినట్టున్నారు ఇక వేరే హాస్పిటల్లో వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తున్నప్పుడు మనం ఎందుకు నాలుగు వేలు బొక్క పెట్టుకోవాలని చెప్పేసి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని వేరే హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయిపోయినాము హాస్పిటల్ ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక పిల్లలు చిన్న ఉన్నప్పుడు హాస్పిటల్లో చుట్టూ తిరగాలంటే ఇక గిట్లుంటుంది కదా ఇంకో హాస్పిటల్కి అయితే వచ్చేసినాము పేరు ఈపీఎస్ శానిటర్స్ ఇక లోపలికైతే పోదాము ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇదే ప్రాసెస్ అండి పిల్లలు ఎంటర్ కాగానే వాళ్ళకి బ్యాండ్లు వేసేస్తారు మనకు స్టిక్కర్లు ఇచ్చేస్తారు ఇక స్టిక్కర్లు మనం లోపల పెట్టేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉంచేసుకొని వెళ్ళేటప్పుడు సబ్మిట్ చేసేయాలి అప్పుడు మనకు ఏంటంటే పిల్లల సేఫ్టీ సెక్యూరిటీ గురించి అన్నట్టు సో లిఫ్ట్లో పైనకైతే వచ్చేసినాము ఇక్కడ కనుక్కుంటే ఈ వ్యాక్సిన్కి ఛార్జ్ ఏం చేయట్లేదు ఫ్రీగానే ఇస్తున్నారని తెలిసింది హమ్మయ్య అనుకున్నా కానీ ఇండియాతో కంపేర్ చేస్తే ఇక్కడ వ్యాక్సినేషన్స్ కొంచెం నాకు ప్రైజెస్ ఎక్కువగానే అనిపించినాయి అంటే ఫ్రీగా వేస్తున్నప్పుడు మాత్రం అనిపిస్తలేదు డబ్బులు కట్టాల్సి వస్తున్నప్పుడు మాత్రం ఇన్ని డబ్బులా అని చెప్పేసి పానం జల్లు అంటుంది నాకైతే ఇక హాస్పిటల్ అంతా ఒక రౌండ్ వేసేసి లోపల పేషెంట్స్ ఉన్నారు వెయిట్ చేయాలని చెప్తే ఒక దగ్గర అయితే కూర్చున్నాము ఇక మా చిన్నోడు ఆ వైట్ బ్యాండ్ని పట్టుకొని లాక్కుంటూ పీక్కుంటూ కూర్చున్నాడు దానిపైన ఇప్పుడు నేనే కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు మళ్ళా ఎగ్జిట్ అవ్వని వారు రచ్చరచ్చ చేస్తారు అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా దాన్ని చూసుకుంటూనే ఉంటున్నాను నేనైతే ఇదే వ్యాక్సినేషన్ రూమ్ అన్నట్టు ఇక వ్యాక్సినేషన్ డే అని చెప్పేసి డెకరేషన్ చేసినట్టున్నారు ఇక మా బుడ్డోడైతే వ్యాక్సినేషన్కి వచ్చినాం రా బాబు అంటే ఏదో పార్క్ వచ్చినట్టు అన్ని సామాన్లతో కూర్చులతో ఆడుకుంటూ కూర్చున్నాడు వాడైతే ఇక వాన వెనకాల నిందిరగాల్సి వస్తుంది ఇక మన డాక్టర్ సాబ్బతే ఫైల్స్తో కుస్తీ మా ఓడి పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇంకా ప్రీవియస్ వ్యాక్సిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటా ఇక మా బుడ్డైతే ఒక దగ్గర అస్సలు గుసుంటలేడు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు ఈ లోపల వచ్చేసి అంత వ్యాక్సినేషన్ రూమ్ అన్నట్టు ఆ ట్రంక్ పెట్టి ఉంది కదా దాంట్లోనే వ్యాక్సిన్స్ ఉంటాయి ఇంకా దీంట్లో కూడా ఈ హాస్పిటల్ వ్యాక్సినేషన్ డే అని చెప్పేసి డెకరేషన్ చేశారు స్పానిష్లో వ్యాక్సినేషన్ ఏమంటారంటే ఒక నా సియోన్ అంటారు సో పిల్లలకు వ్యాక్సినేషన్ టైం టు టైం వేయిస్తేనే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ బూస్టప్ అవుతుందండి సో అస్సలు ఎవరు నెగ్లెక్ట్ చేయకండి వ్యాక్సిన్స్ అయితే మా పెద్దోడైతే స్పానిష్లో డాక్టర్తో ముచ్చట పెడతా ఉన్నాడు ఎక్కడికి పోయినా మాకంటే ఎక్కువ ముచ్చట వాడే పెడతాడు ఎవరితోనైనా ఎందుకంటే మాకంటే ఎక్కువ స్పానిష్ వాడికే వస్తుంది ఇప్పుడు సూదికి ఇచ్చేప్పుడు ఏడుస్తాడేమో అని చెప్పేసి బెలూన్ అయితే చేతికి ఇచ్చినా ఏం చేస్తారో చూడాలి సార్ మా ఊడికి కొంచెం కొంచెం స్పానిష్ వస్తుందని నాకు వచ్చిన రెండు ముక్కలు అయితే అక్కడ వాడేసిన ఇక డాక్టర్ అయితే మా చిన్నోడికి వ్యాక్సినేషన్ వేసేసిండు ఆ వ్యాక్సిన్ వేయగానే వాడకంటే ఎక్కువ నేనే ఏడ్ చేసిన నాకు అంత కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయినాయి ఏం వ్యాక్సిన్ ఏందో అమ్మ ఇక డాక్టర్ అయితే చెప్తుండ్రు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫీవర్ వస్తుంది టూ డేస్ వరకు కొంచెం పెయిన్ ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలని చెప్తున్నాడు ఐస్ ప్యాక్ పెట్టి ఇంకా హాస్పిటల్ నుంచి అయితే బయటకు వచ్చేసినాము సో మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి కదా సో వెయిట్ చేస్తున్నాము బయట సో క్యాబ్ రానికి కొంచెం టైం పడుతుంది అంటే ముందట ఫ్రూట్ బండి కనిపిస్తే పోయి అయితే నిల్చున్నాము ఇక మన కొలంబియా రకరకాల ఫ్రూట్స్ అయితే కట్ చేసి డబ్బలలో పెట్టి అమ్మేస్తుంది ఒక్క డబ్బా వచ్చేసి ఫైవ్ థౌజండ్ పెసోస్ అంట అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీలో వంద రూపాయలు పడుతుంది మేమైతే రెండు డబ్బాలు తీసుకున్నాము చాలా బాగున్నాయి ఫ్రూట్స్ అయితే ఫ్రెష్గా సో వీడియో అయితే నచ్చింది కదా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొలంబియా పిల్ల లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ